ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేసిన ఐదుగురు వైసీపీ ఎంపీలు ఇవాళ ఢిల్లీలో లోక్సభ స్పీకర్ సుమిత్ర మహాజన్తో భేటీ కానున్నారు. గతంలో తాము సమర్పించిన రాజీనామాలను ఆమోదించాలని వారు స్పీకర్ను కోరనున్నారు. ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో కేంద్రం చేతులెత్తేయడంతో నిరసనగా వీరు స్పీకర్ ఫార్మెట్లో రాజీనామాలు ఇచ్చారు. దీనిపై ఇవాళ స్పీకర్ను కలిసి వివరణ ఇవ్వనున్నారు. ఎంపీల వివరణ తీసుకున్న అనంతరం స్పీకర్ రాజీనామాల ఆమోదంపై నిర్ణయం ప్రకటించనున్నారు. కర్ణాటకలో అసెంబ్లీకి ఎన్నికైన ఇద్దరు బీజేపీ ఎంపీల రాజీనామాలను స్పీకర్ ఇప్పటికే ఆమోదించారు. వైసీపీ ఎంపీల రాజీనామాలు కూడా ఆమోదిస్తే ఆయా స్థానాల్లో ఉప ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ ఇచ్చేందుకు మార్గం సుగమమవుతుంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వసంత్ అందిస్తారు. వసంత్. థ్యాంక్ యూ లక్ష్మి. అయితే వైసీపీ ఎంపీలు ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్ సమావేశాలు ముగిసిన సమయంలో రాజీనామా చేశారు. ఈ రాజీనామాలకు సంబంధించి ఆమోదించమని ఈ రోజు లోక్సభ స్పీకర్ సుమిత్ర మహాజన్ కరణన్నారు. ఇప్పటికే రాజీనామా చేసినటువంటి వైసీపీ ఎంపీలు ఎవరైతే ఉన్నారో వీరందరినీ ఈరోజు ఢిల్లీకి రావాలని, ఢిల్లీకి వచ్చి రాజీనామా లేఖకు సంబంధించి ఆలోచన కరణించుకోవాలని సుమిత్ర మహాజన్ కోరండి. అయితే దీనికి సంబంధించి ప్రత్యేక హోదా విషయంలో తామైతే వెనకడు వేసే పరిస్థితి లేదు. ఖచ్చితంగా ప్రత్యేక హోదా కోసం రాష్ట్ర ప్రయోజనాల విషయంలో తమంతా రాజీనామా చేశాను. ఏదైతే కర్ణాటకకి సంబంధించినటువంటి ఎంపీలు రాజీనామాలు ఆమోదించినటువంటి కేంద్ర ప్రభుత్వం తమ రాజీనామాలను కూడా ఆమోదించాలని చెప్పేసి కోరుతున్నారు. ఇప్పటికే రాజీనామాలకు సంబంధించి స్పీకర్ పంపించినటువంటి ఏదైతే లేకుండా ఈ లేఖ విషయంలో ఇప్పటికే వైసీపీ అధ్యక్షుడు జగన్తో కూడా చర్చించడం జరిగింది. జగన్తో చర్చించిన అనంతరం జగన్ కూడా వారికి ఎంపీలందరూ కూడా దిశాన్ని దర్శనం చేశారు. ఖచ్చితంగా రాజీనామాల విషయంలో వెనకడి వేసే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా రాజీనామాలు ఆమోదించుకునే ఏపీకి తిరిగి రావాలని చెప్పారు. తమ నిర్ణయాన్ని స్పష్టంగా స్పీకర్ చెప్పాలని చెప్పి తెలియజేశారు. ఒకవేళ రాజీనామాలకు సంబంధించి ఆమోదించకపోతే ఆమోదించాలని డిమాండ్ చేయడం, ఒకవేళ ఆమోదిస్తే కనుక ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని కూడా జగన్ ఇది దిశానిర్దేశం అయితే చేశారు. ఖచ్చితంగా వైసీపీ ఎంపీలు రాజీనామాలకు సంబంధించి స్పీకర్తో సమావేశం కావడంతో ఇప్పుడు వైసీపీకి సంబంధించిన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. స్పీకర్తో మీటింగ్ అయిన తర్వాత పూర్తి నిర్ణయాలు తెలిసేటటువంటి అవకాశం ఉంది. వసంత్, అయితే స్పీకర్ గనుక వీళ్ళ రాజీనామాలను ఉపసంహరించుకోమని ఏమైనా ఎంపీలకు గనక కన్విన్స్ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఒకవేళ కన్విన్స్ చేస్తే వీళ్ళు ఏమైనా రాజీనామాలను ఉపసంహరించుకునే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? పలుమార్లు ఎంపీలను కూడా రాజీనామా లేఖను ఉపసంహరించుకోమని ఇప్పటికే సుమిత్ర మహాజన్ పలుమార్లు విజ్ఞప్తి చేశారు. ఎంపీలు మాత్రం ఖచ్చితంగా తమ రాష్ట్ర ప్రయోజనాల కోసం కట్టుబడి రాజీనామా చేశారు. ఇందులో ఎటువంటి స్వార్థ ప్రయోజనాలు లేవని, ఖచ్చితంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజీనామా చేసినటువంటి తమ ఎంపీ పదవులను ఆమోదించాలని చెప్పేసి ఇప్పటికే స్పీకర్ పలుమార్లు ఎంపీలు కూడా విజ్ఞప్తి చేశారు. ఇటు విరమించుకోమని స్పీకర్ కూడా కోరటం జరిగింది. అయితే తామైతే ఇటు పరిస్థితుల్లో రాజీనామా లేఖలకి తాము రాజీనామాకు సంబంధించి వెనకడి వేసే పరిస్థితిలో ఎంపీలు తెలిపారు. ఒకవేళ రాజీనామాలు కనుక అనివార్యంగా ఆమోదించాల్సి వస్తే కనుక ఉప ఎన్నికలకు మాత్రం వెళ్తామని ఇప్పటికే వైసీపీ ఎంపీలైతే స్పష్టం చేశారు. వసంత్, అయితే ఈ రాజీనామాలను స్పీకర్ గనక ఉపసంహరిస్తే లేకపోతే ఉపసంహరించకపోతే గనక వీళ్ళ రాజీనామాలను తర్వాత ఈ వైసీపీ ఎంపీలు ఏ ఫార్మేట్ లో ఈ రాజీనామాలను సమర్పించే అవకాశాలు ఉన్నాయి? ఇప్పటికే ఎంపీలు రాజీనామాలకు సంబంధించి రెగ్యులర్ ఫార్మేట్ అంటే స్పీకర్ ఫార్మేట్ లోనే రెగ్యులర్ గా ఇచ్చేటటువంటి పద్ధతి అనేది స్పీకర్ కి అందజేశారు. స్పీకర్ కి అందజేసే సమయంలో కూడా రాజీనామాలను ఉపసంహరించుకొని పలుమార్లు విజ్ఞప్తి చేశారు. ఒకవేళ రాజీనామాలు గనక అనివార్యంగా రాజీనామాలు కనుక ఆమోదించాల్సి వస్తే ఈ ఆమోదించేటటువంటి క్రమంలో వీరంతా వైసీపీ ఎంపీలు కూడా ఒకేనసరికి సిద్ధంగా ఉండాలనేది శ్రీ జగన్ ఎంపీలు కూడా దిశ నిర్దేశం చేశారు. అంటే 6 నెలలకు ముందు, అంటే ప్రభుత్వ పదవీ కాలం ముగిస్తూ ఉండడానికి ఒక 6 నెలల ముందు కనుక రాజీనామాలు కనుక ఎన్నికలకి ఖచ్చితంగా ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది. సో ఆ ఉద్దేశంతోనే ఉప ఎన్నికలకు సంబంధించి మళ్ళీ ఉప ఎన్నికకి వెళ్తారనే ఉద్దేశంతో ఎంపీలకు సంబంధించినటువంటి రాజీనామాలు ఆమోదించడం లేదనేది కూడా ఓ చర్చ జరుగుతుంది. ఒకవేళ రాజీనామాలు కనుక ఆమోదిస్తే 6 నెలల లోపు కనుక ఆమోదిస్తే ఖచ్చితంగా ఉప ఎన్నిక జరపాలి, వెంటనే ఎలక్షన్ కమిషన్ గుర్తులు చేసుకొని ఖాళీ అయినటువంటి స్థానాలు భర్తీ చేస్తుంది. అంటే వైసీపీ ఎంపీలు కూడా కర్ణాటకకి చెందినటువంటి 2 ఎంపీ స్థానాల్లో రాజీనామాలను ఆమోదించినప్పుడు తమ పార్టీకి చెందినటువంటి రాజీనామాలు ఎందుకు ఆమోదించరు అనేది కూడా వీళ్ళు ప్రశ్నిస్తా ఉన్నారు. ఖచ్చితంగా తమ రాజీనామాలను అయితే ఆమోదించమని అయితే స్పీకర్ అయితే కోరటం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ వసంత్.